మా పేజ్ కూడా స్టార్ట్ చేసి 5 మంత్స్ అవుతుంది సార్, 8 మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాము ఏదో అన్నారు. అయితే మేము మళ్ళీ మా పని ప్రారంభిస్తాం సార్, ఏం పర్లేదు. మీరు జిల్లాల వారీగా లేకపోతే సోషల్ మీడియా వరకు, అంటే మా స్థాయిలో మేము ఎలా వర్క్ చేయగలం, ఎంతమంది, మేము మళ్ళీ ప్రారంభిస్తాం సార్. మీరు అంటే మీ వర్క్ మెర్జ్ అయిపోయిందని, అదే కదా మీరు అనేది? దట్స్ వన్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్. ఇది లాంగ్ బ్యాక్ ఇచ్చిన కంప్లైంట్కి దే హ్యాడ్ డన్ ఇట్. నేను బికాజ్ ఇవన్నీ నేను డే టు డే కూర్చోబెట్టి నేను చేసే ఆపరేషన్స్ కాదు, నేను ఫిజికల్ కూర్చొని చేసేది కాదు. మీరు ఒకటి బిల్డ్ చేయాలని నేనేమంటాను, మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీ నేను కోరుకున్నాను. లాస్ట్ టైం మీరు వచ్చారమన్నా మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీని కోరుకుంటానని చెప్పాను కదా. నేను ఆ అష్యూరెన్స్ ఇవ్వడానికి ఇది పెట్టి యు బిల్డ్ ఇట్. ఒక తుఫాన్ వచ్చింది, మొత్తం ఎగిరిపోద్ది, మొత్తం హార్డ్ వర్క్, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కట్టుకున్నాం. నేను మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీని నేనేమంటానంటే, మీ ఇండిపెండెంట్ ఐడెంటిటీ పెంచుకుంటా యూ వర్క్ ఫర్ ద పార్టీ, అదే కదా చెప్పింది. యూ డూ దట్, దానికి నేను ఎలాగ మీకు యూనిక్ మీ ఇండిపెండెంట్గా మీకు జరిగిన దానికి హౌ డు ఐ హెల్ప్ యూ, ఐల్ గివ్ యూ గివ్ మీ ఎ ప్లాన్. నాకు ఇది అయితే నాకు హెల్ప్ అవుతుందంటే ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ టువర్డ్స్ ఇట్. పేజీల మెర్జ్ గురించి సార్, ప్రతి ఒక్కరిని అడిగారు సార్, మీకు ఫస్ట్లో మెర్జ్ చేస్తారా చేయరా, మీకు ఇష్టమా కాదా అని అందరిని అడిగే చేశారు సార్. అది ఏదో చిన్న ఇష్యూ వలన అక్కడ ఫేస్బుక్ రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళన్ని మెర్జ్ చేస్తారు. అది మనం జరిగేదక్కడో మాకు ఎవరికి కూడా తెలియదు, ఈవెన్ మా పేజీలు కూడా వెళ్ళిపోయినాయి. దాని రోడ్డు మీద తిరిగే ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి గర్భగుడిలో పెడతానంటే మాకు ఇష్టమే కదా సార్. మీరు గర్భగుడి దేవుడు మా దృష్టిలో, మాకు మా ఐడెంటిటీ వచ్చిందంటే ఎవరి వల్ల పేజీ లైక్ కొట్టామంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది కాబట్టి కొట్టాం, కానీ ఐడెంటిటీ ఆయన ఎవరో చూసి నేను కొట్టలేదు, నా పేరు చూసి ఆయన కొట్టలేదు. దానివలన దాని గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు సార్, కానీ అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ మాట్లాడేది ఎలా ఉందంటే, అయోధ్యలో గుడి కడతాం, ఊళ్ళో ఉన్న రామాలయాల్లో డబ్బులు అన్నీ ఇవ్వన్నాయంటే అమ్మో మా గుడి మేము ఇవ్వం అన్నారంట. అలా ఉంది వీళ్ళు చెప్పేది. థ్యాంక్ యూ సార్. అన్న అలాగే హ్యాపీ బర్త్డే అన్న.